చెప్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా పిల్లలకి స్వీట్స్ లేకపోతే స్నాక్స్ కావాలనుకున్నప్పుడు బజార్ నుంచి కాకుండా ఎక్కువ మంది ఇంట్లో తయారు చేసుకుంటారు కదా. సో దాంట్లో ఏంటంటే మనం మైదాపిండితో కానీ లేకపోతే గోధుమపిండితో చేసుకునే చిప్స్, అంటే మనకు డైమండ్ షేప్లో కానీ లేకపోతే రౌండ్ షేప్లో కానీ కారంగా స్వీట్గా చేసుకుంటుంటాం కదా. సో అలాంటి చిప్స్ చేసుకునేటప్పుడు ఎక్కువగా మనకి ఇంకొంచెం క్రిస్పీగా రావాలనుకున్నప్పుడు ఈ పిండి కలిపేటప్పుడు దాంట్లో ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఉడికిచ్చేసి దాన్ని ఫైన్గా మనం ఇలా కొంచెం పేస్ట్లా చేసి వేసినా పర్లేదు, లేదా తురిమేసిన పర్లేదు, దాంట్లో మిక్స్ చేసి మీరు ఫ్రై చేస్తే ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. అలాగే టేస్ట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఒక బంగాళదుంప యాడ్ చేయడం వల్ల రెండు రకాల ఉపయోగాలు దాంట్లో వచ్చేస్తాయి.